శివాలయంలో కడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటాం కొందరు నంది కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుని చూస్తే మరికొందరు ఆయన చెవిలో తాను అభిష్టాలను చెప్పుకుంటారు నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యత వచ్చిందా కాదంటుంది ఆయన చరిత్ర పూర్వం శిలాదుడు అనే ఋషి ఉండేవాడు ఎంత జ్ఞానాన్ని సంపాదించినా ఎంతటి గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవటం ఆయనకు లోటుగా ఉండేది ఎలాగైనా సరే తనకు సంతాన భాగ్యం కలిగించేందుకు పరమశివుని కోసం తపస్సు చేయసాగాడు శిలాదుడు ఏళ్ళు ఊళ్ళు గడిచిపోయాయి ఎండా వాన వచ్చిపోయాయి కానీ శిలాదుని తపస్సు ఆగలేదు అతని ఒంటి నిండా చెదలు పట్టినా సరే నిష్ట తగ్గలేదు ఎట్టకేలకు శిలాదుడిని ఎదుట ప్రత్యక్షమయ్యాడు పరమశివుడు నాకు అయోనిజుడైన ఒక కుమారుణ్ణి కలుగజేయి అని కోరుకున్నాడు శిలాదుడు అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు తదాస్తు అంటూ ఆ వరాన్ని అనుగ్రహించాడు శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా ఆ అగ్ని నుండి ఒక బాలుడు ప్రభవించాడు ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థమట బాలుని లాగానే అతని మీద కూడా అసాధారణంగా ఉండేది పసివాడుగా ఉండగానే సకల వేదాలని అవపోసన పట్టేశాడు ఇలా ఉండగా ఓ శిలాదుని ఆశ్రమానికి మిత్రవర్ణులు అనే దేవతలు వచ్చారు ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు అతను తమకి చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయారు వెళ్తూ వెళ్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఒక్క నిమిషం ఆగిపోయారు నందివంక దీక్షగా చూసి మిత్రవర్ణులు ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదు ఎంతగానో ప్రాధేయపడిన తర్వాత నంది ఆయుష్ త్వరలోనే తీరిపోనుందని తెలుసుకున్నాడు శిలాదుడు భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు కానీ నంది మాత్రం తొనకలేదు వెనకలేదు శివుని అనుగ్రహంతో పుట్టిన వాడిని కాబట్టి దీనికి మార్గం ఆయనే చూపిస్తాడంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది నంది తపస్సుకు మెచ్చిన శివుడు అచిరకాలంలోనే అతనికి ప్రత్యక్షమయ్యాడు శివయ్యను చూసి శివయ్యను చూసిన నందికి నోట మాట రాలేదు ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుండో కదా అనుకున్నాడు అందుకే తన ఆయుష్ గురించో ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా అచిరకాలం నీ చెంతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని శివుణ్ణి వేడుకున్నాడు నంది అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివునికి కూడా సంతోషమే కదా అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపోమంటూ అనుగ్రహించాడు ఆనాటి నుండి శివుని ద్వారపాలకునిగా ఆయన్ను కాచుకుని ఉంటూ ఆయన ప్రమదగణాల్లో ముఖ్యునిగా కైలాసానికి రక్షణను అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది శివుడికి సంబంధించిన చాలా గదల్లో నంది ప్రసక్తి ఉంటుంది వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామి భక్తి దీక్ష కనిపిస్తాయి క్షీరసాగర మదనంలో హాలాహాలం అనే విషయం వెలువడినప్పుడు దాని నుండి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషయాన్ని మింగి గర్ల మారాడు ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందకి వెలికిందట అప్పుడు శివుని చెంతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషయాన్ని ఆరగించేశాడు మహామహాదేవతలే హాలాహాలానికి భయపడి పారిపోతుండగా నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దాన్ని చేసి నిశ్చంతగా నిల్చున్నాడు నందుగానికి ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఆయన్ను శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్య భక్తునిగా కూడా భావిస్తారు పెద్దలు తమిళనాట ఆయన్ను అష్టసిద్ధులు కలిగిన వాణిగా జ్ఞానిగా ప్రథమ గురువుల్లో ఒకనిగా భావిస్తారు శైవమత ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకలోను బసవన్నగుడి మైసూరు వంటి ప్రదేశాల్లో నందికి ప్రత్యేకించిన ఆలయాలు ఉన్నాయి ఇక తెలుగునాట కూడా లేపాక్షి మహానంది వంటి క్షేత్రాల్లో నందీశ్వరుని ప్రాధాన్యత కనిపిస్తుంది శివుడు ఉన్నంతకాలం ఆయన భక్తుడైన బసవన్నకు కూడా ఏ ఉండదు ఓం నమ శివాయ